हेलो गाइस, वेलकम बैक टू माय चैनल विथ अनदर ट्यूटोरियल। सो ఈ రోజు మనం అడోబ్ ఫోటోషాప్ లో క్రాక్డ్ స్కిన్ ఎఫెక్ట్ ఎలా చేస్తారో నేర్చుకుందాం। సో గైస్, మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ నేను బిగినర్స్ కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్ లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను। అండ్ మీరు ఆ ట్యూటోరియల్ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు। సో గైస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫాలో అవ్వండి। నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు। అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్। సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి। ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి। ఓకే, వన్స్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అయిన తర్వాత ఇక్కడ నేను దీని ఒక కాపీ చేసుకుంటున్నాను। సింపుల్గా ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట। సో ఇది వచ్చేసి మన మెయిన్ ఇమేజ్ అనమాట। సో ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్, దాన్ని అలాగే పెట్టేసుకోవాలి। సో ఆఫ్టర్ దట్ దీనిపైన నేను ఏదైతే క్రాక్డ్ స్కిన్ టెక్స్చర్ ఉంటుందో ఆ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను। వన్స్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ ఈ లేయర్ సెలెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను మల్టిప్లై సెలెక్ట్ చేసుకుంటాను। సో దట్ అప్పుడు మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది। ఆఫ్టర్ దట్ నేను దీన్ని కొద్దిగా ఇలా రొటేట్ చేసుకుంటున్నాను, రొటేట్ చేసుకుని ప్లేస్మెంట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను। ఈ అమ్మాయి యొక్క స్కిన్ పైన ఆ క్రాక్డ్ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉండాలో మనం ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి। సో దాని గురించి దీని సైజ్ కూడా తగ్గించుకుంటున్నాను। ఓకే, ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీన్ని ఇది ఇలా ఉన్నప్పుడు రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు వ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకుంటున్నాను। సెలెక్ట్ చేసుకొని ఇలా కార్నర్స్ని మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట। ఓకే, వన్స్ ఇలా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత నేను ఈ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసేసుకుంటాను। సో దాని గురించి నేను ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను రాస్టరైజ్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటాను। రాస్టరైజ్ చేసేసుకొని ఇక్కడ పాలిగాన్ లాసో టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్షన్ చేసుకుంటున్నాను। ఫస్ట్ రఫ్ సెలెక్షన్ చేసుకుంటున్నాను, చేసేసుకొని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు సెలెక్ట్ ఇన్వర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి। సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది ఇన్వర్స్లో సెలెక్ట్ అవుతుంది, మనం ఈ సెలెక్ట్ చేసిన ఏరియా ఏదైతే ఉందో ఇది కాకుండా రిమైనింగ్ ఏరియా సెలెక్ట్ అవుతుంది అనమాట। సో వన్స్ అలా సెలెక్ట్ అయిన తర్వాత కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసుకుంటే మనకు ఆ ఏరియా మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట। రైట్ క్లిక్, డిసెలెక్ట్. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లెవెల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను। సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆ లేబల్స్ ఏదైతుందో అది నేను ఈ క్రాక్డ్ టెక్స్చర్ ఏదైతుందో దానికి క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటాను। సో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి లెవెల్స్ ఎఫెక్ట్ ఏదైతుందో అది ఈ క్రాక్డ్ టెక్స్చర్కి క్లిప్పింగ్ మాస్క్ అయిపోయింది। సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ లెవెల్స్లో ఏం ఎడిటింగ్ చేసినా కూడా అది ఓన్లీ ఆ క్రాక్డ్ లేయర్కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది। సో ఇక్కడ నేను ఈ యాష్ కలర్ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసేసుకుంటున్నాను, అట్ ది సేమ్ టైం బ్లాక్ స్పాట్స్ ఎక్కువ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాను। సో చూడడానికి కొద్దిగా రియలిస్టిక్గా ఉండే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ। సో ఇది వచ్చేసి మనకు 1.45 పెట్టేసుకుందాం, అండ్ ఇది వచ్చేసి 105 ఉందన్నమాట మనకు। ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను లేవర్స్ యొక్క ఈ లేయర్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండే విధంగా పెట్టేసుకొని ఇక్కడ నేను ఒపాసిటీ 25 పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను। సో కొద్దిగా రియలిస్టిక్గా ఉండడానికి ఇంకొద్దిగా డీటెయిల్స్ యాడ్ చేసుకుంటున్నాను। సో మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఇక్కడ ఏదైతే డ్రా చేస్తున్నానో అక్కడ కొద్దిగా బ్లాక్ అవుతుంది అన్నమాట। సో మనకి ఇక్కడ క్రాక్ అయిన ఏరియాలో కింద మనకు కొద్దిగా షాడో డార్క్గా ఉంటుంది కాబట్టి నేను అలా ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను। ఓకే, సో వన్స్ ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ క్రాక్డ్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను। ఫస్ట్ నేను దీన్ని రిమూవ్ చేసుకుంటాను, క్రాక్డ్ స్కిన్ లేయర్ అని పెట్టేసుకున్నాను, అండ్ దీనికి నేను ఒక దీనికి ఒక లేయర్ మాస్క్ యాడ్ చేస్తాను। సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి లేయర్ మాస్క్ యాడ్ అయిపోతుంది। సో వన్స్ ఇలా లేయర్ మాస్క్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనం బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్రష్ టూల్ సెలెక్ట్ చేసేసుకొని
ఇక్కడ నేను ఎక్స్ట్రా ఇవి ఈ లైన్స్ క్రాక్స్ ఏవైతున్నాయో కొన్ని రిమూవ్ చేసేసుకుంటాను. సో ఇక్కడ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉండాలి. వైట్ ఉన్నాక మనం ఇలా డ్రా చేసేసుకుంటే ఆ లైన్స్ అనేవి రిమూవ్ అవుతాయన్నమాట. అండ్ ఇక్కడ యాష్ కలర్ ఏవైతుందో ఎక్స్ట్రా యాష్ కూడా నేను రిమూవ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మనకు ఐ పైన కూడా ఇలా క్రాకెడ్ లేయర్స్ ఏవైతున్నాయో వాటిని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. అటు సైడ్ క్రాకర్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, సో కొన్ని రిమూవ్ చేసేసుకుందాం. సో ఇలా నేను క్రాకర్డ్ కొన్ని రిమూవ్ చేసేసుకున్నాను కదా, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనకు ఇక్కడ నేను రిమూవ్ చేసేసాను సడన్లో, సో ఇప్పుడు మనకి ఇది కావాలి అంటే సింపుల్గా ఇక్కడ మనకు ఫోర్గ్రౌండ్లో ఈ బ్లాక్ వచ్చేసేయాలి. సో దాని గురించి ఇక్కడ ఎక్స్ క్లిక్ చేసుకుంటే ఇవి మనకు ఎక్స్చేంజ్ అవుతాయన్నమాట. సో అప్పుడు అలా ఎక్స్చేంజ్ అయినప్పుడు మనం ఇలా డ్రా చేసుకుంటే మనకి ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ మనకు ఆ లేయర్స్కి సంబంధించిన క్రాకెడ్ లైన్స్ ఉన్నాయో అవి వచ్చేసాయన్నమాట. సో ఇలా మనం ఎక్స్ట్రా ఏవైతే క్రాకెడ్ లైన్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే రిమూవ్ చేయాలనుకున్నామో అక్కడక్కడ మనం రిమూవ్ చేసేసుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇంకా డీటెయిల్గా కనిపించాలి అంటే సింపుల్గా ఈ లేయర్స్ని రెండింటిని హైడ్ చేసేసుకుంటే కనిపిస్తాయన్నమాట. సో అప్పుడు మనం ఈజీగా ఇంకా రిమూవ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ హెయిర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇక్కడ కనిపించకుండా లోపల హైడ్ అయి ఉన్నాయి, మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఉంది చూసారా, సో ఇలా కొన్ని ఉంటాయన్నమాట. సో వాటిని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ ఆప్షన్. ఆఫ్టర్ దట్ ఈ అన్నిటిని నేను ఒక గ్రూప్లోకి యాడ్ చేసేసుకుంటాను. సో ఇక్కడ గ్రూప్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకు గ్రూప్లోకి వచ్చేసాయి అన్నమాట. సో వన్స్ ఇలా గ్రూప్లోకి వచ్చేసిన తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈ క్లిక్ చేసేసుకుంటే మనకు ఒక న్యూ లేయర్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే గ్రూప్లో ఏవైతే లేయర్స్ ఉన్నాయో అవన్నీ మర్జ్ అయిపోయి మనకు ఇంకో న్యూ లేయర్ వచ్చేస్తుంది అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ని హైడ్లో పెట్టేసుకుందాం. సో మనకి న్యూ లేయర్ అన్నమాట ఇది. సో ఇప్పుడు కంప్లీట్గా మర్జ్ అయింది అన్నమాట. సో దీనికి నేను ఎఫెక్ట్ ఇస్తాను. సో సింపుల్గా ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి హ్యూ సాచురేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొద్దిగా సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకుంటాను, 8 పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కర్వ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అడోబ్ ఫోటోషాప్లో క్రాకెడ్ స్కిన్ ఎఫెక్ట్ ఎలా చేస్తామో. సో ఫ్రెండ్స్ మీరు ఎలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను. మీకు అనగా ఈ ట్యూటోరియల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.